కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన 5 రోజులుగా కొనసాగుతుంది. అధిక ఫీజులను నియంత్రించాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను లోపలికి అనుమతించకుండా కాలేజీ బస్సులను నిరసనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాలేజీ యాజమాన్య ప్రతిపాదనలను విద్యార్థులు తిరస్కరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. మనం సిబిఐటి దగ్గర ఉన్న గత 4 రోజులుగా కాలేజీ పెంపు విషయంలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ కాలేజీ యాజమాన్యం ఏమాత్రం కూడా దిగి రావట్లేదు. ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం ఏబీపీ నాయకులు తర్వాత విద్యార్థి సంఘాలందరూ కూడా ఇక్కడ ఏకమై ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఏబీపీ నాయకులు కొంతమంది మనతో ఉన్నారు సార్, చెప్పండి సార్. గత మంగళవారం నుండి గత 6 రోజుల నుండి సిబిఐటి కళాశాల విద్యార్థులు అనేక రాష్ట్రోకాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా ముద్దునిద్రపోతున్నాయి. ఏదైతే సిబిఐటి యాజమాన్యం ఉందో పైకో మాట కిందికో మాట చెప్తూ ఈరోజు విద్యార్థులని అయోమయానికి గురి చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఏబీపీ నిరసన కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులని రప్పించుకొని వాళ్లతో ఏబీపీ కార్యకర్తలను విద్యార్థులను అరెస్టు చేసి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఇకనైనా సిబిఐటి మేనేజ్మెంట్ తొందరగా ఈ ఫీజు పెంచిన ఫీజుని వెంటనే తగ్గించి ఒక లెటర్ లో ఒక రాతపూర్వకంగా ఒక లెటర్ ఇవ్వాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడలా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఏబీపీ తెలంగాణ శాఖ పిలుపునిస్తుంది. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఏబీపీ కాకుండా ఇక్కడ కాలేజీ సంబంధించిన విద్యార్థులందరూ కూడా చాలా మంది తమ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 4 రోజుల్లో జరుగుతున్న ఈ ఆందోళన సంబంధించి ప్రభుత్వం కానీ తర్వాత విద్యాశాఖ కూడా స్పందించే అవకాశం కనిపించుకుని కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం లైవ్ లో విజువల్ చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి, సో దీంట్లో చాలా మంది విద్యార్థులు కూడా తమ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. మీ ఫీజులు ఏమైనా పెంచారు? మీరు ఏమైనా మాకు ఫీజు 1,13,500 ఉంటే 2 lakhs కు పెంచారు. అయితే మొన్న 3 డేస్ స్ట్రైక్ చేసినాక సర్కులర్ లో ఓన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకి నచ్చని వాళ్ళకి హైకోర్టు ఆర్డర్స్ వరకు చూడమని చెప్పిండ్రు. అందుకోసమని మేము మళ్ళీ స్ట్రైక్ చేస్తున్నాం. మాకు రిటర్న్ సర్కులర్ కావాలి. 1,13,000 ఉంటుందని వాళ్ళు మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళు సర్కులర్ లో ఒకటి ఇచ్చి బయటకు మాత్రం ఒకలాగా చెప్తున్నారు. మాకు రిటర్న్ వచ్చే వరకు మేము చేస్తాం. ఇంకా చెప్పండి. మాకు ఫీ ఇంక్రీజ్ చేసినప్పటి నుంచి 5 డేస్ నుంచి కంటిన్యూస్ ప్రొటెస్ట్ చేస్తున్నాను. అయినప్పటికీ మా మేనేజ్మెంట్ రోజు వీళ్ళు ఇంత స్ట్రైక్ చేసినప్పటికీ వాళ్ళు అసలు కేర్ చేయకుండా వాళ్ళ ఓన్ సీట్ లో వాళ్ళు కూర్చుంటే మేమేం చేయలేం. సో మాకు ఫీ ఇంక్రిమెంట్ అయిందని మాకు సర్కులర్ లో రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చే వరకు మేము మా ప్రొటెస్ట్ ని స్టాప్ చేయం. అప్పటివరకు వీళ్ళు కంటిన్యూ, వీ వాంట్ జస్టిస్. విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తాం రోల్ బ్యాక్ సిబిఐటి అని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాల నాయకులు తర్వాత చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ ఆందోళనకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి ఖచ్చితంగా కొనసాగాలి. ఒక స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు కూడా తమ నిరసన తెలియజేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కాలేజీ ఫీజు విషయంలో మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సో మొత్తం మీద చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ ఆందోళన పట్ల ప్రభుత్వం కానీ తర్వాత కాలేజీ యాజమాన్యం కానీ స్పందించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తాము, తమ ఆందోళన ఎలాగైనా కొనసాగుతుందని చెప్పడం కూడా చాలా స్పష్టంగా వాళ్ళు తమ డిమాండ్ చెప్తున్నారు. అయితే వాళ్ళ డిమాండ్ సంబంధించి ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ ఆందోళన ఇంకా ఉధృతంగా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కెమెరామెన్ రాజేష్ ఇన్నారెడ్డి, 9 టీవీ, హైదరాబాద్.